వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సజ్జల డైరెక్షన్ లోనే సంఘం డైరీని దెబ్బతీయాలని చూస్తున్నారు. పోలీసులు వైసీపీ ప్రైవేటు సైన్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని, సంఘం డైరీ రైతుల చేత, రైతుల కొరకు, రైతుల భాగస్వామ్యంతో నడిచే సంస్థ అని అన్నారు. ఇక సంఘం డైరీలో రాజకీయాలు ఉండవని, పాడి రైతులంతా మాకు సమానమే అని అన్నారు. రైతుల ముసుగులో కిరాయి మూకలు సంఘం డైరీలో విధ్వంసం సృష్టించాలన్న ప్రయత్నం చేశారని, సంఘం డైరీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాన్ని చట్టపరంగా ఎదుర్కొంటామన్నారు. టీడీపీ తరఫున క్రియాశీలకంగా పనిచేసేవారిని టార్గెట్గా చేసుకుని కేసులు పెట్టారని తెలిపారు. సంఘం డైరీ పుట్టుక పాడి రైతుల ఆత్మగౌరవం నుంచి వచ్చిందని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలు పనికిరాల, వేల కోట్ల వందల కోట్ల విలువైన ఆస్తులు కట్టబెట్టింది, 3000 కోట్ల రూపాయలు ప్రజల నెత్తిన అప్పు చేసి తీసుకొచ్చి అమూల్ కోసం ఖర్చు పెడతా ఉంది. అయినా మేము తట్టుకున్నాం, మేము నిలబడ్డాం. అది సహించలేని ప్రభుత్వం సంఘం డైరీ మీద, మా మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది. నెల రోజులు సంఘం డైరీలో సెర్చ్ చేశారు, సంబంధం లేని ఏసీబీని ఉపయోగించారు, అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు. కానీ సంఘం డైరీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా సజ్జల రామకృష్ణారెడ్డి కర్త కర్మ క్రియ కింద మళ్ళీ ఇవాళ మా మీద తప్పుడు కేసులు పెట్టడం జరిగింది, ఒక కుట్రకి తెరలేపారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.